కపిలేశపురం మండలం టేకి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో మండలి వ్యాపించి కార్యాలయంలోని విలువైన ఫర్నిచర్, ఇతర సామాగ్రి, కొన్ని పత్రాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు మంటలను అదుపు చేసి అంగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అంగర ఎస్ఐ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు సాగించారు. ఈ ఘటనపై పిఎస్సిఎస్ చైర్మన్ పాలరాజు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మండలంలో అత్యధిక సీట్లు గెలవడంతో పాటు జడ్పీటీసీ కూడా కైవసం చేసుకోవడంతో అక్కసుతో టీడీపీ వారే ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు ఆరోపించారు. ఎలా ఈ తలుపులైనా ఈ ఆంధ్రం రేపు మనిషి అప్రదేశం పడుకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలో కపిలేశపురం మండలం టేకి గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం తగలబెట్టడం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుచేతంటే ఈ యొక్క మండపేట నియోజకవర్గంలో మా తోట త్రిమూర్తులు, మా బాస్ ఆయన ఆధ్వర్యంలో మొన్న జరిగిన ఎలక్షన్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అత్యధికంగా గెలవడం, అందులో టేకి గ్రామంలో ఉన్న 2 ఎంపీటీసీలు కూడా మేము ఘన విజయం సాధించడం జరిగింది. ఆ విజయం సాధించిన మరునాడే ఈ యొక్క కార్యాలయం తగలబెట్టడం అనేది చాలా దారుణం. మరి దీని వెనక ఉన్న ఆ యొక్క టీడీపీ మద్దతుదారులతో ఎవరైతే ఉండి ఆ వెనకాల కొమ్ము కాసి మరి దీన్ని పార్టీని తాళం వేసున్న దాన్ని కాళ్ళతో తన్ని పగలగొట్టి లోపల ఉన్న ఈ యొక్క సోఫాలను కానీ, మా యొక్క బాస్ ఫ్లెక్సీని కానీ, కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని కూడా తగలబెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి ఇట్లా జరగడం అనేది చాలా దారుణం కాబట్టి మరి నిన్న ఎస్సీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వెంటనే అతన్ని ఒక వ్యక్తి దొరకడం జరిగింది. అతన్ని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి అడిగేటప్పుడు దీని వెనకాల ఇంకా 5 పేర్లు ఉన్నాయి, ఆ 5 కూడా నేను చెప్పనని అతను మొండిగేయడంతో 5 పేర్లను కూడా పోలీసుల సమక్షంలో కదా ఇంటరాక్షన్ చేసి ఆ 5 మరియు ఇంకా ఎవరు దుశ్శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఏం చేద్దనంటే ఈ యొక్క బాస్ సారథ్యం వహిస్తున్న ఈ యొక్క నియోజకవర్గంలో ఇటువంటి జరగకుండా రాబో రోజుల్లో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏదేమైనా సరే శిక్షించాలని కోరుతూ మరి నేను ముగిస్తున్నాను. మరి రోజు మండపేట నియోజకవర్గం కపిలేశ్వర మండలం ఉన్న టేకి గ్రామంలో జరిగిన సంఘటన ఇది రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తికైనా సరే ఇది చాలా తప్పుడు పనులు ప్రోత్సహించే వ్యక్తులకి ఒక గుణపాఠంగా చర్యలు తీసుకోవాలని మన స్టేషన్ ఎస్ఐ గారిని, అదేవిధంగా ఈ దుశ్చర్యకు పాల్పడిన ఎవరైతే ఉన్నారో టీడీపీ మద్దతుదారులు అని, వారి వెనకాల కొమ్ము కాసేవారు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి మండలంలో వైఎస్ఆర్సిపి శ్రీ తోట త్రిమూర్తులు గారు మన కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జిగా వచ్చిన కాడి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క బలం పెరగడంతో ఈ దీన్ని చూసి వారలేనితనంతో కొంతమంది దుష్టశక్తులు ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారు కాబట్టి వారందరినీ కూడా ఆదిలోనే తుంచి పార్టీని రక్షించి అదేవిధంగా త్రిమూర్తులు గారికి అదేవిధంగా గవర్నమెంట్కి మంచి పేరు వచ్చే సమయంలో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించే సమయంలో ఇలాంటి దుశ్చర్యలు పాల్పడి వాళ్ళ యొక్క పిరికితనాన్ని, పిరికి మంద పనుల్ని బయట పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి అదేవిధంగా వీళ్ళు ఏదైతే టేక్ గ్రామంలో 2 ఎంపీటీసీలు కూడా వరావరి పోరులో 2 ఎంపీటీసీలు గెలిచారన్న కుట్రతో అదేవిధంగా ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచిన తప్ప వాళ్ళు పంచిన డబ్బులు కానీ అదేవిధంగా వాళ్ళు చేసిన కుట్రలు కానీ పారలేదన్న ఇదితో ఈ రోజున కార్యాలయం మీద దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కార్యాలయంపై దాడితో పాటు రేపు పొద్దున్న ఇదే పునరావృతం వ్యక్తుల మీద కూడా భౌతికంగా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే నిందితులు దొరికారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని తోట త్రిమూర్తి గారు అభిమాన సంఘం కింద అదేవిధంగా టేక్ ఎంపీటీసీ మన పేటిశెట్టి దుర్గారావు గారు, ఇంశెట్టి సూబాబు గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ గారు పాలరాజు గారి ఆధ్వర్యంలో దీన్ని బాస్ దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒడిగట్టిన వారు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.